సార్, మై నేమ్ ఇస్ గాయత్రి ఫ్రమ్ 10th స్టాండర్డ్. సార్, చదవడానికి చాలా అంటే సిలబస్ బాగుందని ఎక్కువ మంది స్ట్రెస్కి గురవుతుంటారు. స్ట్రెస్ని దూరం చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పండి. గాయత్రి ఒక ప్రశ్న అడిగారు, సిలబస్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి తక్కువ టైంలో ఇంత సిలబస్ ఎలా చదవాలి అని చెప్పేసి స్ట్రెస్కి గురైపోతున్నారు, ఆ స్ట్రెస్ని ఎలా దూరం చేసుకోవాలి? ఫస్ట్ విషయం ఏంటంటే, పోస్ట్ పోనింగ్ అనేది ఒక అలవాటు. తర్వాత చదువుదాంలే, తర్వాత చదువుదాంలే, రేపు చదువుదాంలే అని ఇప్పుడున్న బద్ధకం కానివ్వండి, మనలో ఉన్న పోస్ట్పోనింగ్ అన్న అలవాటు కానివ్వండి. చూడండి, ఏదైతే సిలబస్ ఉందో దానికి తగ్గ సమయం అయితే ఉంది కదా మన దగ్గర, ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి సమయం తగ్గిపోయింది. ఇప్పుడు తక్కువ సమయం ఉంది, ఇప్పుడు 1.5 మంత్సే ఉంది, 2 మంత్సే ఉన్నాయి, ఇంత సిలబస్ ఎలా చదవాలి అన్నది వర్రీ అన్నమాట. నేనేమంటున్నానంటే, తక్కువ టైం ఉంది, సిలబస్ ఎక్కువ ఉందని ఆలోచిస్తూ వర్రీ అవుతూ కూర్చుంటే సమయం పెరిగిద్దా తగ్గిద్దా? ఇంకా తగ్గిపోద్ది, అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? కన్వర్ట్ యువర్ వర్రీ టైం ఇన్ టు యువర్ స్టడీ టైం. యువర్ వర్రీ టైంని స్టడీ టైంలో కన్వర్ట్ చేసుకోవాలి. అయ్యో టైం తక్కువ ఉంది అని బాధపడుతూ ఇంకొంచెం టైం తగ్గించుకోవడం కన్నా ఉన్న సమయంలో ఎంత చదవగలుగుతామో అంత చదివే ప్రయత్నం చేయాలి, అవునా లేదా? మొదటిది. రెండోది ఏంటంటే, ఎక్కువ సమయం చదవాలి, ఎక్కువ సిలబస్ చదవాలి అప్పుడే ఎక్కువ మార్క్స్ వస్తాయన్న ఆలోచన కూడా తప్పు. ఆలోచించండి, ఎందుకంటే మీకు నిజంగా తక్కువ టైం ఉంది, సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఇంపార్టెంట్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ప్రయారిటీలు కంప్లీట్ చేయాలి. అంటే టైం మేనేజ్మెంట్ అనేది అయితే ఉంటామో మనం, ఏమంటాము? టైం మేనేజ్మెంట్. చెప్పండి, టైం మేనేజ్మెంట్ అనేది అసలు టైం మేనేజ్మెంట్ కాదు. టైంని ఏం మేనేజ్ చేయగలుగుతాం? టైంని మేనేజ్ చేస్తాం మనం. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? టైం మేనేజ్మెంట్ అంటే ప్రయారిటీ మేనేజ్మెంట్. నా దగ్గర 4 పనులు ఉన్నాయి, నాకున్న టైంలో ఈ 4 పనులను ఎలా చేయాలి? ఫస్ట్ ఏ పని చేయాలి? ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? సెకండ్ ప్రయారిటీ ఏంటి? థర్డ్ ప్రయారిటీ ఏంటి? ఫోర్త్ ప్రయారిటీ ఏంటి? ఉదయం ఏం పని చేయాలి? మధ్యాహ్నం ఏం పని చేయాలి? ఏ పనిని ఎప్పుడు చేయాలి? వర్క్ ప్రయారిటీ ఈజ్ టైం మేనేజ్మెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ అంటే ప్రయారిటీ మేనేజ్మెంట్. ఇద్దరు స్టూడెంట్స్ గురించి చెప్తాను మీకు. ఒక స్టూడెంట్ చూస్తే ఎప్పుడు చదువుతూనే ఉంటున్నాడు, ఇంకో స్టూడెంట్ ఏంటంటే పెద్దగా చదివినట్లు కనబడలేదు, ఎప్పుడో అప్పుడు చదువుతున్నాడు. రిజల్ట్స్ చూస్తుంటే ఎప్పుడో అప్పుడు చదివేవాడు రిజల్ట్ చాలా బాగా ఉన్నాయి, ఎప్పుడూ చదువుతూనే ఉన్నవాడు మాత్రం యావరేజ్గానే ఉన్నాడు. ఇలా జరుగుతుందా లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడూ చదువుతూ ఉన్నవాడు ప్యాసివ్ రీడింగ్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు చదువుతున్నవాడు ఎక్కువ రిజల్ట్ ఎందుకు వస్తుందంటే యాక్టివ్ రీడింగ్ చేస్తున్నాడు, అవునా? మీకున్న సమయము మోర్ దాన్ ఇనఫ్. మీకున్న 2 నెలల టైము మీకున్న సిలబస్కి చాలా ఎక్కువ, కానీ మీరున్న టైంకి ఇప్పుడు 4 గంటలు చదివితే 4 గంటలు నిజంగా చదివింది గంటేగా, 4 గంటలు నిజంగా మీరు చదివింది గంటన్నరేగా. ఎందుకు అది వేస్ట్ అయిపోతుంది ప్యాసివ్ రీడింగ్ ఎందుకని? అంటే కరెక్ట్గా ప్లాన్ చేయట్లేదు. ఎస్, 1/2 గంట మీరు చదివారు, ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ చేయాలని అనుకున్నారు, ఆ సిలబస్ టార్గెట్ పెట్టుకుని అంతటి కంప్లీట్ చేసి బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసేసుకోండి, 5 మినిట్స్ బ్రేక్, 10 మినిట్స్ బ్రేక్, మళ్ళీ కూర్చొని ఒక టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేయండి. ఈ విధంగా తక్కువ టైంలో ఎక్కువ చదివే ప్రయత్నం చేయాలి, ఓకేనా? మొదటిది. పోస్ట్ పోనింగ్ అంటే తప్పించుకునే తత్వం. ఏంటిది అది? తప్పించుకునే తత్వం. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పని ఏంటంటే టౌన్ నుంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఊళ్ళో అమ్ముతూ ఉంటాడు అనమాట, ఓకేనా? మరి తన దగ్గర గాడిద ఉండేది, గాడిదని తీసుకొని ఆ టౌన్కి వెళ్ళి అక్కడ వస్తువులు కొని గాడిద మీద తీసుకొచ్చి ఊళ్ళో అమ్ముతూ ఉంటాడు. చాలా పల్లెటూరు అది. ఒకసారి ఏమైందంటే తన దగ్గర ఉప్పు అయిపోయింది, ఉప్పు కొందాం, ఉప్పు బస్తా కొందామని టౌన్కి వెళ్తాడు. టౌన్కి వెళ్ళి ఉప్పు బస్తా కొంటాడు, కొని గాడిద మీద వేసుకొని వస్తుంటాడు. దారి మధ్యలో దాహం వేస్తుంది, నీళ్లు తాగుదామని పక్కనే కాలువ ఉంటే కాలువ దగ్గర వెళ్ళి నీళ్లు తాగుతుంటాడు, నీటి కాలువ. అప్పుడు ఈ గాడిద కూడా దాహం వేస్తుంది, గాడిద కూడా నీళ్లు తాగుదాని దగ్గరికి వెళ్తుంటే అతను అర్థం చేసుకుని గాడిదని నీళ్లు తాపించే ప్రయత్నం చేసి దగ్గర గుంజుతాడు నీళ్ళ దగ్గరికి. గాడిద కాలు జారి నీళ్ళల్లో పడిపోతుంది. వెంటనే ఇతను ఏం చేస్తాడంటే గాడిదని బయటికి లాగి తీస్తాడు. గాడిద నీళ్ళల్లో పడ్డప్పుడు గాడిద మీద ఏముంది? ఉప్పు బస్తా ఉంది. ఉప్పు బస్తా నీళ్ళల్లో పడి ఏమైపోయింది? కరిగింది. బయటకు వచ్చేసరికి సగం ఉప్పే ఉంది. గాడిద గమనించింది, ఏంటి, బరువు తగ్గింది. బరువు పెరిగిందా తగ్గిందా? తగ్గింది. అప్పుడు గాడిద అనుకుంది, ఓహో బరువు ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్ళల్లో మునిగితే ఏమవుతుంది? బరువు తగ్గుతుందన్నమాట, అంటే పని తప్పించుకోవాలి, ఒక ఆలోచన. అలా 1 వారం రోజుల తర్వాత ఏమవుతుందంటే మరొకసారి అతను టౌన్కి వెళ్తాడు. ఎందుకని? కొన్ని బట్టలు అయిపోయాయి, బట్టలు కొందామని వెళ్తాడు. మళ్ళీ గాడిదని తీసుకొని అక్కడ బట్టలు కొని వస్తుంటే బరువుగా ఉంది. అక్కడికి రాగానే గాడిద గుర్తొస్తుంది, ఇంత బరువు ఉంది కదా, లాస్ట్ టైం అంటే నీళ్ళల్లో మునగానే బరువు తగ్గింది కదా, ఇప్పుడు కూడా తగ్గించుకుందాం. తప్పించుకునే తత్వం. అక్కడికి రాగానే నీళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే
అతను అనుకుంటాడు గాడిదకి దాహం వేసిందేమో అని చెప్పి నీళ్లు తప్పిద్దామని అక్కడ తీసుకెళ్తే ఈసారి కాళ్ళు జారలేదని కావాలనే జారి పడిపోతుంది. ఎందుకని? బరువు తగ్గించుకుందామని. ఎప్పుడైతే నీళ్లలో మునిగిందో బయటికి లాగి తీస్తే బరువు ఏమైంది? తడిసి మోపడైపోయింది. బట్టలు తడిసిన తర్వాత బరువు డబుల్ అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు అసలు ఉన్న బరువు డబుల్ అయిపోతుంది, ఇంకెట్లా తీసుకెళ్తుంది? తప్పించుకునే తత్వం. మనం ఇంతకాలం ఏం చేసాము? దాదాపుగా 6-7 నెలల నుంచి చదువుతున్నాము, చదవకుండా తప్పించుకుంటూ వస్తే ఇప్పుడు బరువు పెరిగిపోయింది కదా, తక్కువ టైంలో ఎక్కువ చదవాల్సి వచ్చింది కదా, ఇప్పుడు అందుకే స్ట్రెస్ పెరిగిపోయింది కదా. అసలు ఈ తప్పించుకునే తత్వమే బరువు పెంచుతుంది. ఈ తప్పించుకునే తత్వాన్ని వదిలేయాలి ఫస్ట్. సరే, అయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బాధపడుతూ వర్రీ అవుతూ కూర్చోకుండా వర్రీ టైంని కూడా స్టడీ టైంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. వర్రీ అవడం వల్ల ఒక క్వశ్చన్ రాదు, ఒక ఆన్సర్ నేర్చుకోలేము, ఒక మార్క్ కూడా రాదు. భయపడటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు, బాధపడటం వల్ల. వదిలేసి ఉన్న టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఫస్ట్ ఏది చదవాలో, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి? నేను బాధపడటం వల్ల వచ్చే లాభం ఏమి లేదన్న ఒక విషయం తెలిసింది. రెండోది ఒక టెక్నిక్. ఏంటిది అది? మనిషికి స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ దూరం అవ్వాలి అంటే చిన్న టెక్నిక్ ఉంది, 2 మినిట్స్ టెక్నిక్. ఏంటిది అది? విక్టరీ పొజిషన్ అంటారు. ఒక వ్యక్తి ఏదో ఆట ఆడాడు, ఆడి గెలవగానే వెంటనే ఉంటాడు, ఎస్ గెలిచాను అంటాడు, చేతులు పైకి లేపేసి ధైర్యంగా కనిపిస్తాడు, అవునా? నిటారుగా నిల్చుంటాడు, ఎగురుతాడు, గొంతులేస్తాడు. అదే ఓడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు? తల దుంచుకొని నెమ్మదిగా ఇలా కూర్చుంటాం. అంటే తను తను తగ్గించుకుంటాడు తన పర్సనాలిటీని. తన పర్సనాలిటీ పెరుగుతుంది ఎప్పుడు? ఫిజికల్ పర్సనాలిటీ గెలిచినప్పుడు. విక్టరీ పొజిషన్, మీరు బాధల్లో స్ట్రెస్లో ఉన్నప్పుడు 2 నిమిషాలు విక్టరీ పొజిషన్లో ఉండండి. అంటే నిటారుగా కూర్చొని గాలి గట్టిగా పీల్చుకొని కొంచెం కళ్ళు కూడా పెద్దగా చేస్తూ అటు ఇటు చూస్తూ 2 నిమిషాలు విక్టరీ పొజిషన్లో, ఇలా కానీ ఇలా విక్టరీ పొజిషన్లో కానీ 2 నిమిషాలు కనుక మీ ఫిజికల్ పొజిషన్ని విక్టరీ పొజిషన్లో కనుక పెడితే దాని ఇంపాక్ట్ మీ మైండ్ మీద పడుతుంది. దాని ద్వారా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మీలో ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. కార్టిసోల్ అనే హార్మోన్ వల్ల స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. అంటే కార్టిసోల్ హార్మోన్ తగ్గుతుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది, దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. జస్ట్ 2 మినిట్స్ టెక్నిక్, లాంగ్ బ్రీత్ తీసుకుంటూ బ్రీత్అవుట్ చేస్తూ విక్టరీ పొజిషన్లో ఉండే ప్రయత్నించాలి. నడిచే అవకాశం ఉంటే ఎలా నడవాలి అంటే చాలా కాన్ఫిడెంట్గా నడవాలి. ఉదాహరణకి ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు, చాలా ధైర్యంగా నడుస్తున్నారు, ఎవరైనా కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు ఉదాహరణకి? అలా అంటే ధైర్యంగా నడుస్తున్నట్టుగా మీరు ఒక 2 నిమిషాలుగా నడవడం కానీ ఆ పొజిషన్లో కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ చేస్తే స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. ఆలోచన విధానం ద్వారా స్ట్రెస్ లెవెల్ పోతుంది. బాధపడటం వల్ల వచ్చేది ఏమీ లేదు, ఇంకొంచెం బాధ పెరుగుతుంది. బాధను వదిలేయాలి.